ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకి జూన్ 17th నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతున్నాయి. 326 క్యాండిడేట్స్ ఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. అందులో అరౌండ్ 52 క్యాండిడేట్స్ని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మేము మాక్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో కామన్గా అబ్జర్వ్ చేసినవి, కామన్ మిస్టేక్స్తో ఐ విల్ మేక్ అనదర్ వీడియో. అయితే ఈరోజు ఇప్పుడు ఈ వీడియో చేయడం రీజన్ ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఏపీపీఎస్సి డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ డిఏఎఫ్ ఫామ్ని ప్రవేశపెట్టింది. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే, దీనివలన లాస్ట్ ఇయర్ దాకా గ్రూప్ వన్ ఇంటర్వ్యూకి వెళ్ళే స్టూడెంట్స్కి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూలో అధికంగా ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనే క్లారిటీ ఉండేది కాదు. దానివలన ప్రిపరేషన్ కూడా చాలా ర్యాండమ్గా ఉండేది. బట్ మీరు యూపీఎస్సీ తీసుకుంటే, యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ తీసుకుంటే, ఎప్పటి నుంచో డిఏఎఫ్ ఫామ్ అనేది ఉండేది. మనం డిఏఎఫ్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తామో, ఆల్మోస్ట్ 50-70% ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దాని మీదే వస్తాయి. సో ఎవరైతే డిఏ ఫామ్ బాగా ఫిల్ చేస్తారో, దాని మీద బాగా ప్రిపేర్ అవుతారో, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. అయితే దిస్ టైమ్ ఏపీఎస్సీ గ్రూప్ వన్లో దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ డిఏ ఫామ్ ఏదైతే నేను రిలీజ్ చేశారో, దాని మీద సరిగ్గా ఫిల్ చేసి దాని మీద బాగా ప్రిపేర్ అయితే డిఫరెంట్గా మీరు చాలా ఎక్కువ స్కోర్ చేయగలరు. అయితే ఈ డిఏ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఐ విల్ టెల్ యూ నౌ, సో దట్ యూ కెన్ స్కోర్ మోర్ మార్క్స్. డిఏ ఫామ్లో 3 పేజెస్ ఉన్నాయండి. సో ఫస్ట్ పేజ్ ఇది. సో ఇందులో మీరు చూస్తే మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ విలేజ్లో ఏ జిల్లాలో పుట్టారనేది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో పుట్టారో ఆ జిల్లా గురించి క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విశాఖపట్నంలో, ఇఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ విశాఖపట్నం అనుకుందాం, విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, విశాఖపట్నంలో టూరిజంకి ఎంతవరకు స్కోప్ ఉంది, బుద్ధిస్ట్ ప్లేసెస్ విశాఖపట్నంలో ఏ ఉన్నాయి, రీసెంట్గా వేరే ఫారిన్ కంట్రీ ఏదైనా ఆంధ్రప్రదేశ్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ డెవలప్ చేస్తుందా, అందులో వైజాగ్ ఉందా, ఇలాగా సమ్ అదర్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అదే మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ విజయనగరం జిల్లా అనుకుందాం, అప్పుడు ట్రైబల్ పాపులేషన్ ఎంత ఉంది అడగచ్చు. అదే మీరు అనంతపురం అనుకోండి, అనంతపూర్లో అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, అంటే ఇట్ కెన్ బి వైడ్లీ వేరీడ్ క్వశ్చన్స్. బట్ మీ జిల్లా గురించి మీరు చాలా స్ట్రాంగ్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ సెక్టర్స్, మీ జిల్లాలో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఫార్మర్స్ ఏ ప్రొడ్యూస్ చేస్తుంటారు ఎక్కువగా, ఇండస్ట్రీస్ ఏమున్నాయి, మైనింగ్ ఏమైనా ఉందా, ఇన్ ఎవ్రీథింగ్ యూ హావ్ టు రీడ్ అన్నమాట. నెక్స్ట్ ఈ ఫస్ట్ పేజ్లో కింద మీరు చూస్తే ఫాదర్స్ ప్రొఫెషన్, దాని కింద మదర్స్ ప్రొఫెషన్ కూడా ఉంది. సో మీ ఫాదర్ ఎందుకు వర్క్ చేస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక మైనింగ్ బిజినెస్ అనుకుందాం, లేదా పోలీస్ అనుకుందాం, లేదా గవర్నమెంట్ టీచర్ అనుకుందాం, లేదా మీ మదర్ సమ్ ఏదో గ్రూప్ ఆఫీసర్ అనుకుందాం, సంథింగ్. సో మీ ఫాదర్ ఆర్ మదర్ ప్రొఫెషన్ ఏదైతే మెన్షన్ చేస్తారో వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫాదర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అని రాశారనుకోండి, పోలీస్ రీఫార్మ్స్ సుప్రీంకోర్టు ఏవి చెప్పింది, గవర్నమెంట్ ఫాలో అవుతుందా, పోలీస్ రీఫార్మ్స్లో మీరు వేటిని కొన్ని రిఫార్మ్స్ చెప్పండి, వేటిని మీరు సజెస్ట్ చేస్తారు, ఇలా అడిగే అవకాశం ఉంటుంది. అదే ఒక గవర్నమెంట్ టీచర్ అనుకోండి, మీ ఫాదర్ గవర్నమెంట్ టీచర్స్ ఎక్కువగా వాళ్ళకి అప్స్కిల్లింగ్ ఎలా చేయాలి, వాళ్ళు రైట్ నౌ ప్రైవేట్ కార్పొరేట్ టీచర్స్తో కంపీట్ అవ్వగలుగుతున్నారా, గవర్నమెంట్ టీచర్స్ స్టూడెంట్స్కి న్యాయం చేయగలుగుతున్నారా గవర్నమెంట్ స్కూల్స్లో, అలా చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, ఈ రకమైన క్వశ్చన్ అనే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ పేజ్లో మోర్ ఆర్ లెస్ వీటికన్నా క్వశ్చన్స్ ఇంకే ఉండవు. అలాగే నెక్స్ట్ సెకండ్ పేజ్కి వస్తే, ఇందులో సెకండ్ అండ్ థర్డ్ పేజెస్, ఇందులో మీ అకాడమిక్ రికార్డ్, అంటే మీరు గ్రాడ్యుయేషన్ ఎందులో చేశారు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్టులో చేశారు, సో వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈసీఈ చేశారనుకుందాం, గ్రాడ్యుయేషన్ ఈసీఈ చేస్తే 3G కి, 4G కి, 5G కి డిఫరెన్స్ ఏంటి అడగచ్చు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఫంక్షన్ అడగచ్చు, లేకపోతే AT&T లాసెస్, అంటే ద లాసెస్ ఆఫ్ పవర్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్, ద ట్రాన్స్మిషన్ లాసెస్, కమర్షియల్ లాసెస్ ఏ ఉన్నాయి క్వశ్చన్ అడగచ్చు. మీరు కానీ ఇఫ్ యూఆర్ సివిల్ ఇంజనీర్ అనుకోండి, ఎఫోర్డబుల్ హౌసింగ్ గురించి అడగచ్చు. మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయితే మీకు సాఫ్ట్వేర్ కోడింగ్ గురించి కొన్ని బేసిక్ క్వశ్చన్ అడగచ్చు. అలాగే మీరు బీఫార్మసీ చేశారనుకో, ఫార్మసీ ఇండియాలో ఉన్న మెడిసిన్స్, లేకపోతే ఐపీఆర్ లేకపోతే ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లైసెన్స్ కానీ, కంపల్సరీ లైసెన్సింగ్ గురించి కానీ క్వశ్చన్స్ అడగచ్చు. ఈ రకంగా మీరు అకాడమిక్ రికార్డ్ బట్టి అందులో మీ సబ్జెక్ట్స్ ఏంటి వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. సో యూ ప్రిపేర్ వెరీ వెల్. నెక్స్ట్ ఫీల్డ్ చూస్తే వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఈ సంవత్సరం ఎవరైతే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర మాక్ ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు కానీ,
మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి కానీ చాలామంది ఆల్రెడీ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు, గ్రూప్ టూ జాబ్స్ చేస్తున్నారు, కొంతమంది గ్రూప్ వన్లో డిఎస్పీగా చేస్తున్నారు, ఎంపీడీగా చేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్స్గా చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ మీ జాబ్ గురించి మీరు ఒకసారి డీటెయిల్ స్టడీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకుందాం, యూఆర్ వర్కింగ్ సమ్ పిఎస్సీ అనుకుందాం, మీ కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ లాస్లో ఉందా, మీ రోల్ ఏంటి, సో మీ కంపెనీలో కరప్షన్ అనేది ఉందా, దాన్ని కరప్ట్ చేయడానికి ఏం చేయగలరు, లేదా ఇంకా ఇన్నోవేటివ్గా ఏం సజెస్ట్ చేస్తారా కంపెనీ ఇంప్రూవ్ చేయడం కోసం. అలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్టికులర్ జాబ్లో ఉన్న డీటెయిల్స్ గురించి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది, దాన్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి వర్క్ ఎక్స్పీరియన్స్ మీద. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ రోజు చూసే ఎగ్జామినేషన్స్, వేరే ఎగ్జామ్స్ మీరు ఏమైనా రాశారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందులో యూపీఎస్సీ ఎగ్జామ్ రాశారు మెన్షన్ చేశారనుకోండి, క్వశ్చన్స్ ఏమడగచ్చు అంటే యూపీఎస్సీలో మీకు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయా, ఒకవేళ గ్రూప్ వన్ సెలెక్ట్ అయితే మళ్ళీ యూపీఎస్సీ రాస్తారా, యూపీఎస్సీలో మీకు ఒకవేళ వేరే జాబ్ వస్తే గ్రూప్ వన్ వదిలేస్తారా, మరి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, అంటే ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కింద మీరు చూస్తే ప్రిఫరెన్స్ ఆఫ్ సర్వీసెస్ అనే కాలం ఉంది కదండి, ఈ ప్రిఫరెన్స్ ఏం పెట్టారు మీరు, ఫస్ట్ డిఎస్పీ పెట్టారా, డిప్యూటీ కలెక్టర్ పెట్టారా, లేదా వేరే ఏదైనా పెట్టారా. సో ఆటో సర్వీస్ గురించి క్వశ్చన్ అడగచ్చు, మీరు ఎందుకు డిఎస్పీ కన్నా పైన మున్సిపల్ కమిషనర్ పెట్టారు, లేదా మీరు ఎంపీడీఓ ఎందుకు లాస్ట్లో పెట్టారు, మీరు ఎందుకు అలా పెట్టారు, బ్యాక్వర్డ్ క్లాస్ ఎందుకు లాస్ట్లో పెట్టారు, అలా మేము క్వశ్చన్ అడగచ్చు. బీ ప్రిపేర్డ్. సో ప్రతి సర్వీస్ గురించి కొంచెం స్టడీ చేయండి, మీరు ఎందుకు పైన పెట్టినా ఎందుకు పైన పెట్టారు, లాస్ట్లో పెట్టిన ఎందుకు లాస్ట్లో పెట్టారు. బీ వెరీ క్లియర్. అంటే ఎంపీడీ లాస్ట్ ఎందుకు పెట్టారంటే అందులో స్కోపే ఉండదు, అందులో మనీ ఎక్కువ రన్ చేయడం, ఇటువంటివి కాకుండా రీజనబుల్ ఆన్సర్స్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎక్కువ క్వశ్చన్స్ మీ డిఏ ఫార్మ్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేది పేజ్ నెంబర్ 4లో ఉన్న ఈ 5 పాయింట్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ మీరు చూస్తే మీకు ఏమైనా మెడల్స్ వచ్చాయా, ప్రైజెస్ ఏమైనా వచ్చాయా, స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా, వాటి మీద క్వశ్చన్స్ చాలా వరకు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఫిజిక్స్లో ఏదో అవార్డు వచ్చిందనో, లేదా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చిందనో, లేదా సమ్ ఏదో డ్రాయింగ్ కాంపిటీషన్లో సమ్ ఏదో వచ్చిందనో రాస్తూ ఉంటారు. రాసినప్పుడు వాళ్ళు చాలా స్పెసిఫిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనుకోండి, ఫిజిక్స్లో మీకు అవార్డు ఎందుకు ఇచ్చారు, ఏ ఫీల్డ్లో మీరు వర్క్ చేశారు అని చెప్పి ఆ ఫీల్డ్ గురించి చాలా క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే బోర్డులో మీకు ఏపీఎస్ మెంబర్సే కాకుండా సమ్ ప్రొఫెసర్స్ విల్ బి దేర్, సో దే కెన్ ఆస్క్ యూ రియల్ టఫ్ క్వశ్చన్స్. సో మీరు ఒకవేళ నిజంగా ప్రైజ్ మెడల్ వచ్చి ఉంటే దాని గురించి బాగా స్టడీ చేయండి. కాలమ్ నెంబర్ 2, స్పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కబడ్డీ ఆడుతున్నారు అనుకుందాం, క్వశ్చన్స్ ఎలా ఆడుతారంటే కబడ్డీ కోర్ట్ సైజ్ ఎంత ఉండొచ్చు, ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు, రూల్స్ ఏంటి, లైన్ అవుటర్ లైన్ కాకుండా ఇన్సైడ్ లైన్ ఎందుకు గీస్తారు, అలాగే కబడ్డీని యాజ్ ఎ స్పోర్ట్ ఎంకరేజ్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, రైట్నో ఎందుకు క్రికెట్ కన్నా కబడ్డీ ఫేమస్ అవ్వలేకపోతుంది, కబడ్డీ ఎక్కువ విలేజ్లో ఎందుకు ఆడతారు, ఇలా క్వశ్చన్స్ ఏమి అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్ఎస్ ఉంది, నేషనల్ షార్ట్ సర్వీస్లో యువర్ పార్టిసిపేట్ చేశారనుకుందాం, మీరు అందులో ఏం చేశారు, ఏ ఎన్జిఓ తరపు వర్క్ చేశారు, మీరు చేసిన వర్క్ నుంచి ఎక్స్పీరియన్స్ ఏం నేర్చుకున్నారు, స్పెసిఫిక్గా మీరు ఏ ప్లేస్కి వెళ్ళారు. అంటే మీరు ఒకవేళ నిజంగా ఫేక్గా ఏమైనా రాసినా, అంటే ఏదో ప్రూవ్ చేసుకుందాం, మేము ఏదో చేసామని చెప్పి ట్రై చేయడం రాసినా అడ్వాంటేజ్ ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఈ 5 కాలమ్స్ని ఫుల్గా ఫిల్ చేస్తారనమాట, అంటే చాలా ప్రైజ్ వచ్చినట్టుగా, అవార్డ్స్ వచ్చినట్టుగా చాలా మెన్షన్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఎక్కువ పాయింట్స్ రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయని ఉంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. పాయింట్స్ ఎక్కువ రాస్తే మార్క్స్ ఎక్కువ రావు. మీరు రాసిన ఒక పాయింట్ అయినా ఆర్ యూ ఏబుల్ టు సబ్స్టాన్షియేట్ ఇట్, క్వశ్చన్స్ ఏమడిగినా ఫేస్ చేయగలుగుతున్నారా, దాని మీద మీకు మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పోర్ట్స్ ఏం ఆడలేదు, ఎన్సీసీలో లేరు, ఎన్ఎస్ఎస్లో కూడా లేరనుకుంది, బ్లాంక్గా వదిలేయండి, మీన్స్ నో నీడ్ టు లై, యాక్చువల్ లై చేసే అవసరం లేదు. బట్ ఏదైనా స్పోర్ట్ మీరు సింపుల్గా బేసిక్లో ఆడితే అది మెన్షన్ చేసి దాని గురించి బాగా స్టడీ చేయండి. మీకు ఇంకా ఒక 50 డేస్ టైం ఉంది, సో యూ హ్యావ్ రియల్ టైమ్ టు వర్క్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్. అలాగే థర్డ్ కాలం చూసుకుంటే డిస్టింక్షన్, లీడర్షిప్ ఇవి ఇచ్చారు. చాలామంది ఏం చేస్తారంటే నేను స్కూల్ ఎస్పీఎల్ని, క్లాస్ లీడర్ని, కాలేజ్ హెడ్ని, జనరల్ సెక్రటరీని మొత్తం రాస్తారు ఆల్మోస్ట్. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను లీడర్గా ఎక్కువ రాస్తే ఓకే ఈ క్యాండిడేట్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి సెలెక్ట్ చేస్తారనుకుంటున్నాను కదా, అలా ఏమి ఉండదు యాక్చువల్గా. మీరు ఒకవేళ కాలేజీలో జనరల్ సెక్రటరీ అనుకోండి, హౌ డిడ్ యూ బికమ్ జనరల్ సెక్రటరీ, ఎలక్షన్స్ ద్వారానా, ఎలక్షన్స్ ఎలా గెలిచారు, మీ ఎలక్షన్స్లో కూడా క్యాస్ట్ యూజ్ చేసుకోవడం జరిగిందా, బయట పాలిటిక్స్ ఇంటర్ఫీర్ అయిందా, మీ ఉద్దేశంలో స్టూడెంట్ పాలిటిక్స్ అనేది ఈజ్ ఇట్ రియల్ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్, జనరల్ సెక్రటరీగా మీరు మీ కాలేజ్కి ఏం చేశారు, మీకన్నా ముందు సెక్రటరీస్ ఏం చేశారు, హౌ ఇన్నోవేటివ్ ఆర్ యూ, ఇలా మిమ్మల్ని గ్రౌండ్ లెవెల్లో నిజంగా మీరు సెక్రటరీ కాదా అవునా కూడా కనిపెట్టేస్తారు వాళ్ళు. సో మీరు ఒకవేళ ఫేక్ చేయడానికి ట్రై చేస్తే ఆ బోర్డ్ మెంబర్స్ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్, సో వాళ్ళ 2-3 క్వశ్చన్స్లో దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై వెదర్ యు ఆర్ ఫేకింగ్ ఆర్ హానెస్ట్. కాబట్టి ట్రై టు బీ యాజ్ మచ్ హానెస్ట్ అస్ పాసిబుల్. డిఏ ఫామ్లో మీరు చేయాలనుకున్న రాయొద్దు, మీరు చేసిన రాయండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, హాబీస్ ఉన్నాయి,
హాబీస్ గురించి మాత్రం యూపీఎస్సీలో కూడా దే ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. మీ హాబీని తీసుకొని వాళ్ళు చాలా డీప్గా డీల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ హాబీ పెయింటింగ్ అనుకోండి, అసలు పెయింటింగ్లో ఎన్ని టైప్స్ ఉంది, ఏన్షియంట్ ఇండియా మెడీవియల్ పెయింటింగ్స్ ఏ ఉండేవి, ఫ్రెస్కో పెయింటింగ్స్ అంటే ఏంటి, ఆయిల్ పెయింటింగ్స్ ఏంటి, ఇండియాలో ఫేమస్ పెయింటర్స్ ఎవరు, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీరు అన్నిటికీ మాకు తెలుస్తారు తెలుస్తారు చెప్తున్నారు అనుకోండి, దెర్ ఇస్ నో పాయింట్. చూడండి, మీకు డిఏ ఫామ్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు డిఏ ఫామ్ని ఎక్కువ స్టడీ చేయాలి. అయితే ఇప్పుడు లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, ఈ డిఏ ఫామ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో ఐ విల్ టెల్ యూ వన్స్ ఐ ఫినిష్ ద 5 పాయింట్స్ ఐ విల్ టెల్ యూ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హాబీస్ని కూడా జాగ్రత్తగా ఆలోచించండి. చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా లాస్ట్ 20-30 ఇయర్స్లో మీరు నిజంగా మీకు ఏమైనా హాబీ ఉందా, ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, జాగ్రత్తగా ఆలోచించి వాటిని మెన్షన్ చేయండి. ఎక్కువ హాబీస్ రాయడం ట్రై చేయొద్దు, మెన్షన్ 2 or maximum 3 hobbies, వాటి మీద బాగా ప్రిపేర్ అవ్వండి. ఫిఫ్త్ రో ఏతుందో సోషల్ సర్వీస్. అగైన్ నేను చెప్తున్నాను కదా, చాలామంది సర్వీస్ చేద్దాం, సర్వీస్ చేసాం ప్రూవ్ చేసుకోవడం కోసం ఏవో రాస్తారు. మేము లెప్రసీ సెంటర్ వర్క్ చేసామను, ఆర్ఫన్స్కి హెల్ప్ చేసామని రాస్తూ ఉంటారు. బట్ అలాగే రాశారనుకోండి, దాని గురించి మీరు స్టడీ చేయండి. యాక్చువల్గా ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేశారు, మీ ఆర్గనైజేషన్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా, మీ ఆర్గనైజేషన్ హెడ్ ఎవరు, వాటికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎంత స్పెండ్ చేశారు, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఏ సెంటర్కి వెళ్ళారు, అక్కడ ఏ పేషెంట్స్ కలిశారు, అంటే నిజంగా మీరు చేశారో లేదో కనుక్కోవడం చాలా ఈజీ. సో మీరు ఒకవేళ నిజంగా అంత బాగా చేసి ఉండకపోతే, కొంతమంది ఉంటారు ఎన్జిఓలు జాయిన్ అయ్యి ఉంటారు కానీ అంత బాగా వర్క్ చేసి ఉండరు, మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఆ పట్ల ఎన్జిఓకి ఫోన్ చేసి అందులో ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళతో కూర్చొని అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు రీసెంట్గా, ఏ వర్క్ చేస్తారు తెలుసుకొని ఒక లిస్ట్ రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. డోంట్ ఫేక్, బీ హానెస్ట్ అండ్ బీ స్పెసిఫిక్. నౌ ఫ్రెండ్స్, సమ్ మోర్ పాయింట్స్ ఐ వాంట్ టెల్ యూ. ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు వరకు లాస్ట్ ఇయర్ వరకు ఇంటర్వ్యూస్ అనేవి కొంచెం ర్యాండమ్గా ఉండేవి, మీకు కూడా ఏం చదవాలో తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని యూస్ చేసుకోండి, డిఏ ఫామ్ యూస్ చేసుకోండి. అందులో వేగ్గా ఏం రాయొద్దు, స్పెసిఫిక్గా రాయండి. మీ హాబీస్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ స్పెసిఫిక్గా రాయండి, ఫేక్ చేయొద్దు. అండ్ ఫ్రెండ్స్, మేము లాస్ట్ 2 మంత్స్లో, లాస్ట్ 1 or 2 మంత్స్లో అరౌండ్ 52 క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేశాం. మేము ఏం చేసామంటే, యాక్చువల్గా డిఏ ఫామ్ అనేది రిలీజ్ అయింది నిన్నే, కానీ మేము మాత్రం లాస్ట్ 2 మంత్స్లో మేము మాక్ ఇంటర్వ్యూ చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక ఫామ్ ఇచ్చాం. ఆ ఫామ్లో వాళ్ళ హాబీస్ ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మేము ఫిల్ చేయించాం. ఫిల్ చేయించి వాటి మీద మేము క్వశ్చన్స్ అడిగాము, ఎందుకంటే వీ ఎక్స్పెక్టెడ్ ఈ సంవత్సరం ఏపీఎస్సీ గ్రూప్ 1 డిఏ ఫామ్ ఇస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం. చేసి మేము అదే క్వశ్చన్ అడిగాం. అడిగినప్పుడు మేము ఫేస్ చేసిన ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఏ ఫామ్లో ఫిల్ చేసిన కొన్ని వాటి మీద మేము ఏ క్వశ్చన్స్ అడిగామో ఒకసారి మీకు చెప్తాను, సో దట్ యూ విల్ బి రెడీ విత్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ కెన్ కమ్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హాబీస్లో వన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ డ్యాన్స్ రాశారు, భరతనాట్యం కూచిపూడి అని రాశారు. మేము ఏం చేసామంటే కూచిపూడికి భరతం డిఫరెన్స్ ఏంటి, ముద్రాస్ ఏముంటాయి, పంచభూతాలు అంటే ఏంటి, త్రిభంగం అనేది ఉంటుందా, ఈ క్వశ్చన్ అడిగాం. అడిగితే ఆ క్యాండిడేట్ అంత బాగా ఆన్సర్ చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారంటే నిజంగా ఆవిడ భరతనాట్యం నేర్చుకుని ఉండొచ్చు, బట్ ప్రిపేర్ అయ్యలేరు వాటి మీద. సో మీ హాబీస్ ఏంటి, వాటి మీద మీ క్లారిటీ లేకపోతే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి దే విల్ నాట్ బి రియల్లీ హ్యాపీ. అంటే మీరు పర్స్యూ చేసే హాబీ మీదే మీకు నాలెడ్జ్ లేకపోతే రేపు పొద్దున్న వన్స్ యూ కమింగ్ టు ద జాబ్ హౌ కెన్ యూ గెయిన్ నాలెడ్జ్ అనే పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ చెస్, మేము చెస్ ప్లేయర్ని లాస్ట్ చేసిన ఆడుతాం అని చెప్పారు. సో మేము క్వశ్చన్స్ ఏమంటే, చెస్లో మినిమం ఎన్ని స్టెప్స్లో చెక్ మేట్ పెట్టచ్చు, ఆ స్టెప్స్ ఏంటి, అంటే టు నో రియల్లీ వెదర్ షీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ ఆర్ నాట్. అలాగే జనరల్ అవేర్నెస్, ఇంటర్నేషనల్గా గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి, ఎన్ని పాయింట్స్ రావాలి, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్లో రైట్ నా ఎక్కువ పాయింట్స్ ఎవరికి ఉన్నాయి, ఇండియాలో గ్రాండ్ మాస్టర్ ఎవరు ఉన్నారు, యంగ్ ప్లేయర్స్ ఎవరున్నారు, ఇలాగా ఇండియా చెస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తుంది, మీరేమైనా కాంపిటీషన్కి వెళ్ళారా, ఇలా కొంచెం అడగడం జరిగింది. సమ్ స్టూడెంట్ బర్డ్ వాచింగ్ పెట్టారు, బర్డ్ వాచింగ్. సో వాళ్ళని కొన్ని బర్డ్స్ పేర్లు అడిగి ఆ బర్డ్స్ యూనిక్ ఫీచర్స్ ఏమున్నాయి, ఆ బర్డ్స్ ఒక మేనో స్పెసిఫిక్ ఏ ప్లేస్లో ఆ బర్డ్స్ ఉంటాయి, సో వాటి ఫ్లయింగ్ స్పీడ్ ఎంత ఉంటుంది, ఏ హైట్లో వెళ్తుంటాయి, ఇటువంటి క్వశ్చన్ వెళ్ళడం జరిగిందనమాట. అలాగే ఒకళ్ళు పెయింటింగ్ గురించి ఇందా చెప్పాను కదండి, పెయింటింగ్ గురించి ఒకళ్ళు రాసినప్పుడు వి ఆస్క్డ్ అబౌట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్. అలాగే పేరెంట్స్ ప్రొఫెషన్ కూడా ఇందా నేను చెప్పినట్టుగా వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ పేరెంట్ పోలీస్ అయితే పోలీస్ రిఫార్మ్స్ ఏమి అని అడిగాము. డాక్టర్ అయితే కోవిడ్ టైంలో డాక్టర్స్ కమర్షియలైజేషన్ ఎక్స్ప్లాయిటింగ్ ద ప్రజెంట్ పాండమిక్ అండ్ ట్రైన్ టు అర్న్ మోర్ మనీ బై ఛార్జింగ్ మోర్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, అలా క్వశ్చన్ అడగడం జరిగింది. అలాగే హోమ్ డిస్ట్రిక్ట్ ఇందా చెప్పినట్టుగా హోమ్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. అలాగే వాళ్ళ గ్రాడ్యుయేషన్ మీద క్వశ్చన్స్ అడిగాము, వర్క్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్ అడిగాము. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్క్ వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆవిడది ఆల్రెడీ షీజ్ ఎ గ్రూప్ 2 ఆఫీసర్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు. మేము అడిగామంటే కోఆపరేటివ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం
ఇండియా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఏమైనా యాడ్ చేసిందా? ఆర్టికల్ 19C అంటే ఏంటి, 43B అంటే ఏంటి, 273 అంటే ఏంటి, ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఏంటంటే ఆస్పిరెంట్ ఆల్ డిఎస్పీ అతను డిప్యూటీ కలెక్టర్ అవుతున్నారు. సో ఎందుకు అవుతున్నారు? డిఎస్పీ కన్నా డిప్యూటీ కలెక్టర్ అడ్వాంటేజ్ ఏముంటుంది? మీ ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అవుతున్నారు కదా, మరి ఎందుకు వదిలేస్తున్నారు? ఇలా అనమాట. అంటే కొంచెం డిస్కరేజింగ్గా అడిగినప్పటికీ కూడా మీరు మాత్రం ఆప్టిమిస్టిక్గా ఉండాలి ఆన్సర్స్లో. అలాగే అదర్ ఎగ్జామ్స్ ఏం రాస్తున్నారు వాళ్ళకు క్వశ్చన్ అడిగాము. సో ఫ్రెండ్స్, ఇంకోటి మీ డిఏ ఫామ్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, డిఏ ఫామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ టుడేస్ వీడియో. ఈరోజు నేను వీడియో చేయడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే హౌ టు ప్రిపేర్ డిఏ ఫామ్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, డిఏ ఫామ్లో ఉన్న ప్రతి దాన్ని మీరు ఫిల్ చేస్తారు కదండి. ఫిల్ చేసిన తర్వాత పాసిబుల్ క్వశ్చన్స్, వాటి మీద ఏ క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూఆర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరిలో ఏ క్రాప్స్ పండిస్తారు, మైనింగ్ ఏమైనా జరుగుతుందా, లిటరసీ రేట్ ఎలా ఉంది, అలా పాసిబుల్ క్వశ్చన్స్ అన్నీ మీరు నోట్ చేసుకోవాలి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ని టీచర్స్ని అడిగి వాళ్ళ దగ్గర నుంచి కూడా పాసిబుల్ క్వశ్చన్స్ ఏం అడగచ్చు సార్ ఈ దీని గురించి అలా నోట్ చేసుకోండి. అలాగే మీ డిస్ట్రిక్ట్ గురించి అవ్వచ్చు, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి, సార్ నేను ఈసీ చదువుతున్నాను మెకానికల్ ఇంజనీర్ని, ఏ క్వశ్చన్స్ అడగచ్చు. మీరు మీ ఫ్యాకల్టీని అడగండి, మీరు కూడా ఓన్గా ఆలోచించి కొన్ని క్వశ్చన్స్ నోట్ చేసుకోండి, పాసిబుల్ క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పి. అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాసిబుల్ క్వశ్చన్స్ మొత్తం నోట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రతి క్వశ్చన్కి ఈ ప్రిపేర్ అండ్ ఆన్సర్. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి ఆన్సర్ ఓన్గా చెప్పాలంటే ఐ వోంట్ సజెస్ట్ ఇట్. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ప్రిపేర్ చేసుకోండి, ఆన్లైన్లోనో పేపర్ మీద రైట్ డౌన్ ఆల్ ది ఆన్సర్స్. థర్డ్ స్టెప్ ఏంటంటే మీరు రాసిన ఆన్సర్స్ మీద బేస్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుందో గెస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి నేను మీకు. ఏపీపీఎస్సీలో అయినా యూపీఎస్సీలో అయినా బోర్డ్ మెంబర్స్ ఒక పేపర్ మీద క్వశ్చన్స్ అన్ని రాసుకొని వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ అడగరు. వాళ్ళు డిఏ ఫామ్లో ఉన్న క్వశ్చన్ చూసి అడుగుతారు, మీరు చెప్పిన ఆన్సర్ బట్టి మీ ఆన్సర్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ తయారు చేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్, దిస్ ఇస్ జస్ట్ కాన్వర్సేషన్. వాళ్ళు మీతో దే వాంట్ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్. ఆ కాన్వర్సేషన్లో మీ దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు చెప్పే ఆన్సర్ ఎలా ఉండాలంటే, మీరు చెప్పే ఆన్సర్లో మీకు బాగా తెలిసిన వాటి గురించే మీరు మెన్షన్ చేయాలి. అప్పుడు ఇంటర్వ్యూలో వాటి గురించే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. మీకు తెలియని వాటి గురించి మీరు మెన్షన్ చేశారనుకోండి, వాటి గురించి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పలేరు కదా. సో బీ వెరీ కేర్ఫుల్. అందుకని మీరు ఇంటర్వ్యూలో ఫాస్ట్గా మారడం ట్రై చేయొద్దు, చాలా స్లోగా ఆలోచించి నీట్గా మీరు చెప్పే ఆన్సర్లో ప్రతి విషయం మీకు తెలిసిందే ఉండేలాగా ఆన్సర్ చెప్పండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేక్ ఆల్ పాసిబుల్ క్వశ్చన్స్. సెకండ్ స్టెప్ ఏంటంటే వాటన్నిటికీ ఆన్సర్ తయారు చేయండి. థర్డ్ థింగ్ ఏంటంటే ఆ ఆన్సర్స్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమడగచ్చు ఆ క్వశ్చన్ తయారు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్. ఫోర్త్ స్టెప్ ఆ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ తయారు చేయండి. అలా క్వశ్చన్ ఆన్సర్ అనేవి ఒక చైన్ లాగా ఒక బుక్ పెట్టుకొని ఒక బుక్ తీసుకొని క్వశ్చన్ ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు ఇవన్నీ ప్రిపేర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. అంటే ఓకే, డిఏ ఫామ్లో ఏం అడిగినా నేను చెప్పగలను, కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ప్లస్ మీ దగ్గర ఆన్సర్స్ ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగగానే ఆన్సర్ మీరు చాలా జాగ్రత్తగా బాగా చెప్పగలుగుతారు. కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని ప్రిపరేషన్లో లేని క్వశ్చన్ అడుగుతారు, అవి యూ హ్యావ్ టు ఫేస్ సమ్హౌ. బట్ ప్రిపేర్ అవడం వల్ల ఎక్కువ 70% ఆఫ్ క్వశ్చన్స్ మీరు అనుకునేవి వస్తాయి కదా, అలా రావడం వల్ల యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ కదా. అది ఫ్రెండ్స్, ఎనీహౌ డిఏ ఫామ్ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 70% ఆఫ్ క్వశ్చన్స్. సో ప్రిపేర్ వెరీ వెల్. అయితే రిమైనింగ్ 30% వేట్ నుంచి వస్తుంది అంటే సమ్ ఆఫ్ ది థింగ్స్ ఐ రోట్ హియర్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్, పర్టికులర్గా లాస్ట్ 2 ఇయర్స్లో స్కీమ్స్ ఏంటి అడుగుతారు. మీరు ప్రతి స్కీమ్ చదవండి, ఆ స్కీమ్ క్రిటిసిజం ఏంటి, ఆ స్కీమ్లో గవర్నమెంట్ ప్రొవిజన్స్ ఏమిస్తుంది, యూ స్టడీ ఆల్ ది థింగ్స్. ఏపీ బడ్జెట్ రీసెంట్గా రిలీజ్ అయింది, ఆన్ ఓటన్ అకౌంట్లో ఆన్లైన్ రిలీజ్ చేశారు, యూ స్టడీ ద బడ్జెట్. తర్వాత డిబేటబుల్ టాపిక్స్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, దే ఆర్ ప్రైవేటైజింగ్ ద స్టీల్ ప్లాంట్, మీ ఒపీనియన్ ఏంటి. 3 క్యాపిటల్స్, ఒక ప్లేస్లో కాకుండా 3 ప్లేస్ క్యాపిటల్స్ పెడదాం అనుకుంటున్నారు గవర్నమెంట్, మీ ఒపీనియన్ ఏంటి. అలాగే రీసెంట్ కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, పర్టికులర్గా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడగరు, ఒపీనియన్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ సోషల్ మీడియా ఇంటర్మీడియట్ రూల్స్ వచ్చాయి రీసెంట్గా. వాట్సాప్ కూడా జస్ట్ ఫైల్డ్ కేసు ఇన్ ద హైకోర్టు, ఈవెన్ ట్విట్టర్ కూడా ఢిల్లీ హైకోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు. సో గవర్నమెంట్ ఐటీ రూల్స్ ఏంటి, సోషల్ మీడియా కంపెనీస్ ఎందుకు అపోజ్ చేస్తున్నాయి వాటిని, మీ ఒపీనియన్ ఏంటి అడుగుతారు. మీరు చెప్పాలి ఆర్టికల్ 19, రైట్ టు ప్రైవసీ గురించి చెప్పాలి, అలాగే నేషనల్ సెక్యూరిటీ గురించి చెప్పాలి, అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ గ్రీవియన్స్ ఆఫీసర్ గురించి చెప్పాలి. ఇవన్నీ మీరు చెప్పగలగాలన్నమాట. ఇట్ షుడ్ బి అంటే మంచి ఒక మీ ఒపీనియన్ అనేది ఒక లాజిక్తో కూడి ఉండాలి. మీ ఒపీనియన్ అనేది
కొంత ఫ్యాక్చువల్ డాటా మీద బేస్ అయి ఉండాలి, అంతేగాని మీ ఎజ్యూమ్ చేసుకోకూడదు ఒపీనియన్స్ని. సో అలాగే లక్షద్వీప్ ఉంది. లక్షద్వీప్లో రైట్ నౌ ఇట్స్ ఎ వెరీ డిబేటబుల్ థింగ్ అవుతుంది. గవర్నమెంట్ చేస్తుంది, లక్షద్వీప్ లోకల్ పీపుల్ ఆర్ అపోజింగ్ ఇట్. యూ నో సీ లక్షద్వీప్ అని హ్యాష్ ట్యాగ్ కూడా నడుస్తుంది. స్టడీ చేయండి దాని గురించి. ఫార్మ్ సాల్డ్ ఒపీనియన్స్, న్యూట్రల్ అండ్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్స్ని ఫార్మ్ చేసుకోండి. డైరెక్ట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చొని అప్పుడు ఆలోచిస్తే మీరు అంత బాగా చెప్పలేరు. ఆల్రెడీ ఆ విషయాన్ని స్టడీ చేయండి, డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్, హ్యావ్ డిబేట్ విత్ యువర్ ఫ్రెండ్స్, రైట్ డౌన్ ద నోట్స్. అండ్ అన్ని కరెంట్ అఫేర్స్ టైం లేదు, 10 డేస్ టైం ఉంది. అట్లీస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అడగండి, ఫ్రెండ్స్ అడగండి, లేకపోతే ఇన్స్టిట్యూట్ అడగండి, ఫ్యాకల్టీని, వాళ్ళు చెప్తారు కొన్ని టాపిక్స్ని, ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఇది కోవిడ్ రైట్ నా, కోవిడ్ పాండమిక్ ఉంది కాబట్టి కోవిడ్ గురించి దగ్గర ఆస్క్ ఎనీ క్వశ్చన్, రెమ్డెసివిర్ గురించి, బ్లాక్ ఫంగస్ గురించి, కోవాక్సిన్ కోవిషీల్డ్ డిఫరెన్సెస్ గురించి, ఫైజర్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసే దాని గురించి, ఇండియా వ్యాక్సిన్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతుంది దాని గురించి, అలాగే ఆక్సిజన్ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ గురించి అడగచ్చు. అండ్ కోవిడ్ గురించి దగ్గర ఆస్క్ హెల్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఒక కేస్ స్టడీ ఇవ్వచ్చు, హాస్పిటల్లో బెడ్స్ తక్కువ ఉన్నాయి, ముగ్గురు పేషెంట్స్ వచ్చారు, ఎవరికి ఇంపోర్ట్ ఇస్తారు, ఇలా అడగచ్చు, ఏమి అడగచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో నేను ఓన్లీ డిఏ ఫార్మ్ గురించి చెప్తాం అనుకున్నాను. సో ఐ ఫినిష్ డిఏ ఫార్మ్. నెక్స్ట్ వీడియోలో మేము లాస్ట్ 2 మంత్స్లో ఆల్మోస్ట్ 52 క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేసాం, మాక్ ఇంటర్వ్యూ. సో వాళ్ళ ఇంటర్వ్యూస్లో ఉన్న కామన్ మిస్టేక్స్ని మేము వీడియో తీస్తాను. అలాగే ఇంటర్వ్యూలో సమ్ కామన్ టిప్స్, కొన్ని ఫండమెంటల్స్ ఇవి ఫాలో అయితే మార్క్స్ ఎక్కువ వస్తాయి అనే దాని మీద వీల్ మేక్ ఏ వీడియో. సెకండ్ థింగ్ ఏంటంటే, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, నేషనల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ కరెంట్ అఫైర్స్ గురించి ఒక వీడియో తీస్తాం. బట్ మేము తీసిన కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ రాకపోవచ్చు, బట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అనమాట. ప్రిపేర్ అవుతే మంచిది చేస్తాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ వెల్.